అందరికీ నమస్కారం. మహేశ్వరం తుక్కుగూడ ప్రాంతంలో ఈరోజు కూడా బోనాల కార్యక్రమం ఉంది కాబట్టి ఆ బోనాల కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మా బుక్క నరసింహారెడ్డి గారు, శ్రీరామన్ యాదవ్ గారు చాలా నుంచి తప్పకుండా రావాలని చెప్పి వారి యొక్క విజ్ఞప్తి మేరకు అమ్మవారిని దర్శించుకోవడానికి, మా నాయకులను కార్యకర్తలను కలవడానికి ఈరోజు బోనాల కార్యక్రమం రావడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈరోజు బోనాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బోనాల కార్యక్రమం యొక్క విశేషత మనకు తెలుసు, అనేక రకాలుగా ఇవాళ ప్రజలు బోనాల పండుగ ఎందుకు నిర్వహించుకుంటారో చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ భాగ్యనగర్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి కానీ మిత్ర ఈ ప్రాంతాల్లో కూడా గతంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ మూసీ నది వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ యాచనమ సంస్థ ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం తల్లిని, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు, దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఒక పండుగ వాతావరణంలో ఈ బోనాల పండుగను ఈ భాగ్యనగర్లో ప్రారంభమైన బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తూ అన్ని జిల్లాల్లో ఇవాళ బోనాల పండుగను కులాల సంఘాల వారిగా కానీ ఇతర సంస్థల వారిగా కానీ బోనాల పండుగ జరుపుకుంటున్నారు. నేను గత ఆదివారం పాత బస్తీ మొత్తం గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఒక పండుగ వాతావరణం, పాత బస్తీలో ఒక పండుగ వాతావరణం. ఈ బోనాల పండుగ సందర్భం కూడా హిందూ సమాజం అంటారు పండుగ అంటారండి, పాత బస్తీలో ఒక పండుగ వాతావరణం. హిందూ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ఆ రోజు బోనాల పండుగ నిర్వహించుకుంటుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఆ సమాజం యొక్క సంఘటితను చూసిన తర్వాత ఇంకా చాలా మంది వాగుతూ ఉంటారు, ఇది మా అడ్డ ఇది మీ అడ్డ అని. కానీ ఏ పాలకులు వచ్చినా కూడా దురదృష్టం తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణ ప్రజలు కూడా హిందువుల దురదృష్టం ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇలా ఎంఎంప అనేటువంటి ఒక మూర్ఖత్వ పార్టీకి కుమ్ముగాసే పరిస్థితి. కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా, పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ వేసే పిల్లలు వాళ్ళు. గోడ వేసుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దూకుతారు. దేనికోసం దూకుతారంటే ఓవైసీ వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి, అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలే. మాకు వచ్చింది, మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మత తత్వవాదులు అన్నారు, మత విద్వేషాలు రగిలించడానికే బహిరంగ సభ పెట్టమన్నారు. కానీ ఇక్కడ మత విద్వేషాలు రాలేదు, రగడానికి కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అప్పుడు. కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించినాం, మా దమ్మేదో చూపెట్టినాం. మాకు అడ్డ అనుకునేటువంటి విర్రవిగే ఎంఐఎం పార్టీకి ఇది మీ అడ్డ కాదురా భయ్, ఇది మా అడ్డ, మనందరి మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది. ఆడ హిందూ యువకులు వచ్చిన రోజు మేము పోయి ఏం మాట్లాడినాం, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇస్తామన్నాం. ఆ అవకాశం మాకు ఏమని చెప్పాం, తుర్కోల్లా హిందువులా కాదు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా బీజేపీ సపోర్ట్ ఏమని చెప్పాను. ఇది మేము చేసింది. ఇవాళ ఏమైంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి వచ్చింది, 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు, 33 కోట్ల రూపాయలు రంజాన్కు. మేమేము సరే ఇస్తాయని మాకేం అభ్యంతరం లేదు. 2 కోట్ల 40 లక్షల రూపాయలు జమాత ఇస్లామికి ఇచ్చారు. ఎవరు గుర్తుండి ఎవడున్నాడు ఎక్కడ ఉన్నాడు ఆర్గనైజేషన్ ఎక్కడిది, ఎవరికి ఉపయోగపడుతుంది?
ముస్లిం పేదలకు ఉపయోగపడుతుందా, ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుందా, ఎవరు ఉపయోగపడుతుంది? అది మిలిటెంట్ ఆర్గనైజేషన్, అదొక మిలిటెంట్ ఆర్గనైజేషన్. అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు హిందువులను చంపినటువంటి ఆర్గనైజేషన్ అది. దానికి 2,40,00,000 రూపాయలు ఇచ్చేది దానికి. దీన్ని ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటున్నది, గత ప్రభుత్వం చెప్పుకున్నది ఈ ప్రభుత్వం. అంటే ఎంత దిగజారి వీళ్ళంటే, మరి బోనాల పండుగలకు ఎంత కేటాయించారు, దానికి దేవాలయ కమిటీలు ఉన్నది ఎంత కేటాయించారు, వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు, దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు, భవానీ ఉత్సవాలకు, ఇతర ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు? జీరో, జీరో. ఇది నేను మాట్లాడితేనే మాట్లాడతాడు వాడు, సంజయ్ హిందుత్వం ఏమో మాట్లాడతాడు. మాట్లాడకుంటే మీరు ఎప్పుడన్నా మాట్లాడే మాట తప్పా కదా, నేను మాట్లాడే తప్పే ఉన్నది? మీరు అన్ని వర్గాలను సమానంగా కూడా మేము అంటున్నాం, హిందువులనే చూడండి అని అంటలేను ఇక్కడ. ఇప్పుడు అన్ని వర్గాల గురించి మాట్లాడమంటే మేము మత తత్వవాదులం, వాళ్ళ ఒక వర్గానికి కొమ్ము కాసి వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలకు బిడ్డ మీ సంగతి తర్వాత తెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కొట్టిన గత మీకు కొడుతుంది. మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోనే మీరు ఒక వర్గానికి కొమ్ము కాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గం ఓట్ల ద్వారానే మేము అధికారంలోకి వచ్చిన మీరు విరవేగుతున్నారు. మీకు ఎవరు హిందువులు ఓట్లేదని చెప్పి ఆలోచన మీ లోపల వచ్చింది. కానీ హిందూ సమాజం ఎప్పుడు జాగృతమై ఉంటుంది, ఎప్పుడు రావాలన్నప్పుడు వస్తుంది. వస్తే 8 సీట్లు గెలిచాం, బాధ్యత అయితేనే అయితే 8 సీట్లు గెలిచాం. మీ ప్రభుత్వం ఉందని మాత్రం 8 సీట్లు గెలిచారు మీరు. కానీ మైండ్ సెట్ మార్చుకోండి, ఒక వర్గం ఓటర్ ద్వారా గెలిచామని చెప్పి మైండ్ సెట్ మార్చుకోండి, అది మంచి పద్ధతి కాదు. మరి హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం చేస్తే, హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే కుట్రగతులు ఉండేవి. అన్ని వర్గాల సమాజం కూడా మేము కోరుకుంటున్నాం. కానీ అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుడు, నేను ఏం భయపడే, నేను ధర్మం కూడా పనిచేస్తే పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాల సమాజం కూడా ఉన్న వ్యక్తి నేను, అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక తెలుగు బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పుకుంటే మాట్లాడాలి. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి వాళ్ళకు కూడా ఆలోచించాలి, లేకుంటే బీఆర్ఎస్ కొట్టకపోతే మీకు పడుతుంది. ఎంఏ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొడు నువ్వు హీరో ఏమి 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారు. అక్కడ కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోడేది కొడంగల్ల, వాళ్ళు కూడా ఏంది, వాళ్ళు వాళ్ళే చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతాను దానిలా, ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానిలా, ఈ అసెంబ్లీలో అట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలా. 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు, హిందువులు కాదనుకుంటే వాళ్ళకి వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం, మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, కలిసి పనిచేద్దామని మేమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుంటూ పనిచేద్దాం అంటున్నాం, ఓల్కొని తిట్టుకుంటూ పనిచేద్దామని. ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది, కేళికతం దుకాణం బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని, ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినారు, మేము ఎంపీలు 8 ఎంపీలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినా రాజకీయాలు బంద్ చేద్దాం, మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి 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 మోడీ గారు తిట్టి తిట్టి నా గరక నా ఘాటుక అనే పరిస్థితి అయిపోయింది. అది మీరు ఆ పరిస్థితి కొన్ని తీసుకోకండి, తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారికి వెళ్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. ఏ మనం అనలేదు, ఎన్నికలు అయిపోయినా తిట్టుకుని పోయాలి, మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ విషయం మేము తిట్లాడ మేము విమర్శ అంటాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి. ఏడ పడితే అంటే మోడీ గారు తిడితే నష్టం ఎవరికి, కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా, ఇలా ఏం చేస్తుంది అలా, సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది ఇవాళ సేమ్. ఇలా 4th సీట్ చేస్తాను అది, దాని ఇంకేంది, దాన్ని ఇంకేం ఏం జరుగుతుందన్నా.
వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏలేడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడే ప్రాంతంలో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకు ఇన్ఛార్జ్ అప్ అయిపోయినాడా? ఆయనకు ఇన్ఛార్జ్ అప్ అయిపోయినా? ఆయన ఉంటాడు ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములను పెంచుకోడు, దానికి పేరు ఏం పెడతారు? ఫోర్త్ సిటీ అంటారు. ఇది ఇది వెనక పెద్ద భూతంది అంత ఇంకంతా కూడా నష్టపోయేది ఎవరైనా? దాంతో యువకులకు లాభం జరుగుతుందా అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళు. ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో అన్న గతంలో కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందా కమిటీ చెప్పండి? ఏమైందా కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం అది ఇచ్చింది రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు స్కామ్, దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది? శిఖం భూములు, వక్ఫ్ భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నారు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న? 5 లక్షల అసైన్ భూములు అయినాయి. మిగతా ఏమైనాయి? మిగతా 20 లక్షల అసైన్ భూములు ఏమైనాయి? బీఆర్ఎస్ పార్టీ దుబ్బిపోయి ఇంకా 5 లక్షలు తీసుకుంటారు ఇప్పుడు ఇక బాకీ. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పన్నారు, పేదోళ్ళ భూములు లాక్కున్నారు ధరణి పేరుతోని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా? ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా? మాట్లాడలే. వాళ్ళు ధరణి అన్నారు, వీళ్ళు భూమి మాత అంటున్నారు. ఇప్పుడు భూమాత పేరుతో భూమి మీద ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు. వాళ్ళు గుడి మింగితే గుడి లింగాన్ని మింగటోళ్ళు వీరు తోకలేదు వీళ్ళు. అంతే వీళ్ళు పేరు మాత్రం భూమాత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, భూమి మేత అవుతుంది, నేనేమంటున్నా అంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్ద స్కామ్ జరిగింది, పేదల ఆస్తులు తీసుకున్నారు, అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు, వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు దోసుకున్నారు, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు భూమాత కానీ భూమేత కానీ ఏం పెట్టినా కూడా మేము ప్రజలు నమ్మరు, అది మళ్ళీ మీ మేత కోసమే. దీని మీద కేసీఆర్ ఆస్తులు, కేసీఆర్ అప్పుడు ధరణి విషయంలో జరిగిన స్కామ్ మీద విచారణ జరిపే దమ్ము మీకుందా? ఎందుకు జరగలేదు? ఎందుకు వెనుకడు చేస్తారు? ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం ముందు రావాలి. ఇలా మళ్ళీ మీరు ఆస్తులు సంపాదించుకోవడం కోసం అస్తమాత్రం ఈ చూడండి, ప్రతిసారి ఇప్పుడు ధరణి అంటే కదా ఈ ఇష్యూ నడుస్తుంటారు కదా, మీ సాయంత్రానికి న్యూస్ పెడతా ఉంటారు, బిల్లంగా ఏం చేస్తారంటే ఇష్యూ డైవర్ట్ చేస్తారు మళ్ళీ కొత్త విషయం తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము అవినీతి ఆరోగ్యం మారుతారు, రుణమాఫీ అంటారు. ఇప్పుడు రుణమాఫీ ఏం జరిగిందన్న? రుణమాఫీ 150 లోపు రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అన్నారు? 30 లక్షల మంది అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది అది?
పద్దెనిమిది లక్షలు మరి ఏడవే అంటే ఆ ప్రభుత్వం చెప్పింది అండి, మీరు చెప్పింది ఏంది? రుణమాఫీ వాళ్ళు ఎంతమందికి లాభం ఉండగలిగింది? 30 లక్షల మందిలా? మరి మీతో ఏడవేరు, మీతో ఏడవేరు. వాళ్ళకి ఏం న్యాయం జరగాలి? రైతులకు ఏం న్యాయం జరగాలి? ఆరోగ్యం ఇప్పుడు ఇదే రైతుల విషయంలో మీరు రైతు భరోసా ఇస్తున్నారు, గతం ఒక దఫా ఇవ్వాల్సింది చంద్రశేఖర్ అయిపోయా చంద్రశేఖర్ ఇక 15,000 రూపాయలు రైతు కౌలుకి ఇస్తున్నారు, రైతు కులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది పోయింది 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, కనీసం ఇస్తే దీపావళికి దసాగా పెట్టుకుంటారు. అదే నీది నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల చక్కన చిట్కలతో చేస్తున్నారు. మీరు చిట్కలు దొరుకుతున్నారు ఏ నెల? ఇప్పటికి 7.5 నెల విద్యా వైద్యశాల మొత్తం చేసేసి ఇవాళ ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తనే లేరు. ఇప్పుడు ఏమంటున్నారు యాజమాన్యాన్ని సర్టిఫికెట్లు ఇవ్వమంటే పైసలు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వము కేవలము ప్రకటనలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రకటనలు చేసి టైంపాస్ చేసిందో ప్రజలు నమ్మించడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఈ ప్రకటనలు ఉపయోగపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు, వాస్తవ విషయాలు తెలుసు, 6 గ్యారెంటీ విషయంలో మీరు మోసం చేసే విధానం తెలుసు. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్క రుణమాఫీషన్లో కానీ ప్రభుత్వం మంచి చేస్తే పక్క మీద సహకరిస్తాం. ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకులకు విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మేము ఆ పోరాట ప్రారంభించబోతున్నాం. కిషన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు, ఏ విధంగా ఉద్యమం చేయాలో వారి నేతృత్వంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం నుంచి నిధులు వస్తున్న విషయం ప్రజలకు తెలుసు. గత సర్పంచ్లు, గత ఎంపీడీసీలు, గత జెడ్పీడీసీలే మాకు ప్రచారకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో. వాళ్ళు పక్కా ఇస్తారు ఇలా గ్రామ పంచాయతీలకు ఇన్నోన్న పైసలు వచ్చినట్టే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పైసలే, మీరు ఈసారి బీజేపీని గెలిపించుకుంటే ఒక్క పైసా మన గ్రామ పంచాయతీకి రాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు పైసలు చంపుకుంటారు, వాళ్ళ జేబులు నింపుకుంటారు అని చెప్పి వాళ్ళే చెప్పడానికి సిద్ధం ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, మంచి ఆలోచనతో ముందు రావాల్సిందిగా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను. కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు, ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా విలీనం చేస్తామంటున్నారు. ఇలా ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల ఆలోచన ఏంది? ఇప్పుడు గతంలో విలీనం చేసేటువంటి ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందినాయా? ఏ వాళ్ళు ఇష్టానుసారంగా పన్నులు పెంచి వాళ్ళకి పేరుకి మాత్రమే జిహెచ్ఎంసి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప, కానీ ప్రజలకు ఏం జరిగింది? అభివృద్ధి జరగలేదు. సమస్యలు ఎక్కడ ఉన్నాయి? గవే గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి? మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి తప్ప ఏ విధంగా చేయలేదు. ఇలా వాళ్ళకి తెలియదు ఏంటంటే వ్యవసాయ భూములు కమర్షియల్ అయితే ఇప్పుడు అన్ని పన్నులు పడతాయి, హౌస్ ట్యాక్స్ పడుతుంది, కరెంటు బిల్లులు పడుతాయి, ప్రతి ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు దొరుకుతాయి. వాళ్ళకి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మా నాయకులందరూ మా విశేషణులు ఇక్కడ వారికి అనుభవం ఎక్కువ, గత కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది. వారికి అంటే నేను వారి స్టడీ చేసేవాడు చూస్తున్నాను. చాలా వారు బీజేపీలో చేరకుండా కూడా నేను చాలా సందర్భాలు వారి దగ్గరికి వారు అడ్వైజ్ తీసుకుని నేను బీజేపీలో చేరకముందు కూడా నేను కోవిడ్ కంటే ముందు కూడా చాలాసార్లు వాడారు వేణ అనే ఈ విషయంలో ఇది ఉంది. ఇది ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే ఇది తప్పు అంటాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా కేసీఆర్ మూర్ఖత్వ విధానాలు నచ్చకనే ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చారు. అలా మోడీ గారి విధానాలు వచ్చే వాళ్ళు బీజేపీ లేరు. ఇప్పటిక నాయకులు అందరు కలిసి కూడా దీన్ని ప్రజల ఆలోచన ఏది, ప్రజలు ఏందని చెప్పి తెలుసుకోవడం విధి విధాల నుంచి దాని మీద పక్కన ఫైట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.